ఇక్కడ చూసినట్లయితే మనం అసలు టైం మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూసుకుందాం. అంటే వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మెయింటైనింగ్ ద టైం ఆర్ మేనేజింగ్ ద టైం అనేది కూడా మనం బ్రాడ్గా చూసుకుందాం. ఎలా ఎలా మనం ఈ టైం మేనేజ్మెంట్ని చేస్తాం అనేది కూడా మనం చూసుకుందాం. ఒక్క నిమిషం, నాది నా అసలు మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ టైం అది యాక్చువల్గా ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడినట్లయితే ఇది నేను ఇక్కడ ఒక 4 పాయింట్లు మీకు కనిపించే స్క్రీన్ మీద రాశాను. ఇట్స్ ఏ యునిక్ రిసోర్స్ గివెన్ బై గాడ్. దేవుడు మనకి ఇచ్చేటువంటి చక్కటి మరి రిసోర్స్. అంటే రిసోర్స్ అంటే మనకు అందరికి తెలుసు కదా, గాలి నీరు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు మనకి, వాటిని రిసోర్సెస్ అంటాం. దాంతోపాటు మనకి టైం అనేది అంటే మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేదాకా ఈ టైం అనేది మనకి దేవుడు ఇచ్చాడు. ఇది ఒక యునిక్ రిసోర్స్, మనకి అందరికి కూడా సమానంగా పర్ డే చూసుకున్నట్లయితే సమానంగా ఇవ్వబడింది టైం. అంతేకాకుండా దీన్ని మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, అది చాలా విలువైనటువంటి ధనం లాంటిది టైమ్. యాక్చువల్గా చాలా మంది ఏం చెప్తారంటే టైమ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్తారు, టైమ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్తారు. నిజంగానే చూసినట్లయితే మన యొక్క జీవిత దినాలు కూడా మరి టైంతోనే పోలుస్తాం కదా, టైంతోనే మెషర్ చేస్తాం, టైంతోనే కొలుస్తాం. ఇన్ని దినాలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు అనేది మన ఏజ్ని కూడా చెప్తా ఉంటాం మనం. అయితే అదే కాకుండా మనకి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కూడా మరి మోషే భక్తుడు చాలా జ్ఞానంతో మాట్లాడతాడు కదా 90వ కీర్తనలో, నా యొక్క సమయాన్ని కొలవడం నేర్పించు, మా దినాలని కొలవడం లెక్కించడాన్ని నేర్పించు అని దేవుడిని అడుగుతా ఉంటాడు. ఎందుకంటే ఇది చాలా ప్రశస్తమైనటువంటి మరి పారామీటర్ మన జీవితంలో, ప్రశస్తమైనటువంటి మరి ఒక కొలవదగినటువంటి విషయం. అయితే చూస్తే కనుక మనం దీన్ని వేస్ట్ చేసినట్లయితే లేకపోతే మనం పోగొట్టుకున్నట్లయితే దాన్ని తిరిగి తీసుకుని రాలేం. జీవితంలో చాలా విషయాలు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం అలాంటిది కాదు. సమయం అనేటువంటి ఈ కొలవదగినటువంటి విషయం మరి ఒక్కసారి పోయితే అంటే మనం కోల్పోయినట్లయితే దాన్ని తెచ్చుకోలేం, దాన్ని తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకుని రాలేమన్నమాట. అందుకని సమయం చాలా ప్రశస్తమైంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత చూసినట్లయితే ఎందుకు మనం అసలు ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి, మనం ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలను కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనం టైం మేనేజ్మెంట్ని లేకపోతే సమయ పాలనని ఎందుకు చేయాలి అని అంటే కనుక యాక్చువల్గా మన జీవితం లేకపోతే మన లైఫ్ స్టైల్, మన జీవితం మరి ఎఫిషియెంట్ గాను ఎఫెక్టివ్ గాను కొనసాగాలి అంటే, లేకపోతే మన యొక్క జీవితాన్ని లేకపోతే మన ఎబిలిటీస్ని మనం ఎంతో సామర్థ్యవంతంగా మరి నిర్వహించాలి అన్నట్లయితే తప్పనిసరిగా మనం మన లైఫ్లో మన లైఫ్ స్టైల్లో మనం టైం మేనేజ్మెంట్ అనేటువంటి ఈ విషయాన్ని పాటించాలి. ఇక్కడ చూసినట్లయితే నేను చివరిలో రాశాను అందుకని ఇట్స్ ఎ ఎసెన్షియల్ లైఫ్ స్కిల్ అని రాశాను. అంటే తప్పనిసరిగా పాటించవలసినటువంటి మరి ఒక జీవిత విధానం. అలా నేను చూస్తే గనక మనం గనక తెలివితో చాలా వైజ్గా గనక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మన యొక్క పనుల్ని మనం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని మనం ఎంతో వైజ్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మన యొక్క టాస్క్స్ లేకపోతే మన గోల్స్ని మనం రీచ్ అవుతాము, ఎంతో అధికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతాం. దీంతో టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల మన గోల్స్ని చాలా ఈజీగా మనం మీట్ అవుతాం లేకపోతే రీచ్ అవుతాం. అంతేకాకుండా చాలా ఉపయోగకరంగా బెనిఫిట్ అంటే చాలా లాభకరంగా మన జీవితానికి ఇది ఉంటుంది అన్నమాట. ఇక్కడ కొన్ని కొటేషన్స్ నేను పెట్టాను, కొంతమంది మాట్లాడినవి, ఎవరు మాట్లాడారు ఇవి అని పెట్టలేదు కానీ కొన్ని కొటేషన్స్ పెట్టాను చూడండి. అయితే మనం చాలాసార్లు స్పెండింగ్ టైం
అండ్ యూజింగ్ టైమ్ అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఓ చక్కటి కొటేషన్ ఇక్కడ ఉంది. ఆర్డినరీ పీపుల్ కి ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్డినరీ పీపుల్ టైం స్పెండ్ చేస్తా వెళ్తారంట. అంటే ఆ విధాన ఒక ఒక మేనేజ్మెంట్ లేకుండా, ఒక విధానంలో దాన్ని గడపకుండా, ఆ విధంగా కాకుండా దాన్ని స్పెండ్ చేసుకుంటా వెళ్తారంట. అదే ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్ అయితే వాళ్ళు వాడుకుంటారంట దాన్ని. వాళ్ళు వాడుకుని గొప్ప అవుట్కమ్స్ ను పొందుతారంట. ఆ తర్వాత ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు లివ్ రీజనబుల్లీ ఇస్ వెరీ ఎవ్రీ మార్నింగ్ టు మేక్ ఏ ప్లాన్ అండ్ ఎవ్రీ నైట్ టు ఎగ్జామిన్ ద రిజల్ట్స్. అంటే నువ్వు ప్రతి ఉదయాన్ని ఒక ప్లాన్ కనుక చేసుకొని ముందుకు నడిచినట్లయితే దాని తాలూకా రిజల్ట్స్ ని మనం మరి అట్ ద ఎండ్ ఆఫ్ ద డేలో మనం పొందగలుగుతూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ నేను ఇందాక చెప్పినట్లుగానే టైమ్ ఈక్వల్ టు లైఫ్ అయితే కనుక మాస్టర్ యువర్ టైమ్ టు మాస్టర్ యువర్ లైఫ్. అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ముఖ్యమైనది అంటే ఇట్స్ అదర్ వే, ఇంకో రకంగా చెప్పాలి అంటే లైఫ్ మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్ అయితే నువ్వు చాలా తర్వాత చూడండి, మనం చాలా సార్లు డిలే చేస్తాం కానీ టైం డిలే చేయదు, చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది, గడిచిపోతా ఉంటాయి రోజులు, సంవత్సరాలు గడిచిపోతాయి, ఊరికనే ఇట్లా గాలి ఎగిరిపోయినట్లుగా మరి సమయం ఎగిరిపోతా ఉంటుంది. కాబట్టి అది చాలా విలువైనటువంటి విషయం అని ఎరిగిన వారమై జ్ఞానయుక్తంగా దాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది జ్ఞానయుక్తంగా వాడబడాలి అంటే టైం ని మేనేజ్ చేయాల్సిన విషయం, దాన్ని మరి సమయ పాలన అంటాం తెలుగులో, దాన్ని సమయాన్ని మనం మన వశంలోకి తీసుకొని దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోగలమో ఆ విధంగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద. నువ్వు స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు అవ్వచ్చు, వర్క్ ప్లేస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, మరి సంపూర్ణంగా పరిచర్య చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మరి ఈ సమయాన్ని పాలన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. లాస్ట్ లో కూడా ఒక మంచి కొటేషన్ ఉంది, మీరు దాన్ని చదవండి. తర్వాత చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి ప్రపంచంలో చెప్పేటువంటి విషయాలు మాత్రమే కాదు, అంటే ప్రపంచంలో మనుషులు చెప్పుకునే మాటలు మాత్రమే కాదు, అంటే ఇది క్రిస్టియన్ పర్స్పెక్టివ్ కూడా, అంటే లేకపోతే బిబ్లికల్ పర్స్పెక్టివ్ కూడా, క్రైస్తవులు అయినటువంటి మనకు కూడా ఈ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడి దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో. చూసినట్లయితే ఎఫెసీ పత్రిక, నేను ఇక్కడ రెండు మేజర్ కొటేషన్స్ ని ఇక్కడ ఈ యొక్క స్లైడ్ లో నేను పెట్టాను, అవి ఎఫెసీ 5:15, కొలసీ 4:5. అక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు రెండు చోట్ల కూడా సంఘాలకు రాస్తా, అంటే విశ్వాసులు అయిన మనకి రాస్తా, ఆయన అన్నాడు కదా సమయమును పోనీయక అన్నాడు ఒక చోట, రెండో చోట కూడా సమయమును పోనీయక అన్నాడు. అంటే రెండు వేరు వేరు సందర్భాల్లో ఆయన రాశాడు, కానీ ఆయన ఏమంటున్నాడంటే సమయాన్ని పోనీయొద్దు అనేది, అంటే రెండు సార్లు చెప్పబడతా ఉంది అంటే దాని యొక్క మరి ఎఫెక్ట్ లేకపోతే దాని యొక్క అవసరత ఎంత ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంటుంది. సరే అంటే నేను ఎందుకని ఈ కొటేషన్ ఇస్తా, ఈ రిఫరెన్స్లు పెడతా ఉన్నానంటే, ఇది సాధారణంగా టైం మేనేజ్మెంట్ అంటే మనం ఏమనుకుంటాం అంటే అది లోకంలో వాళ్ళకి, బయట వాళ్ళకి, సంఘం వెలపటి వాళ్ళకి, మనకెందుకు అన్నట్లుగా మనం అనుకుంటాం. అంటే ఇది మనం అవుట్ ఆఫ్ బౌండ్ లో ఉన్నామేమో అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం, నేను చాలా సార్లు గమనిస్తా ఉన్నా. అయితే ఇది మోస్ట్ ఇంకా ఎక్కువగా బయట వారి కన్నా కూడా మరి సంఘంలో ఉన్నటువంటి మనకి మరి ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు ఇచ్చినటువంటి రెండు కొటేషన్స్ మనం చూస్తే రెండు చోట్ల కూడా ఆయన సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోమని మరి నొక్కి చెప్తా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే అసలు ఈ టైం మేనేజ్మెంట్ ఎందుకు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని చూసినట్లయితే కనుక, నేను బిఫోర్ గోయింగ్ టు దట్ అంటే ఆ రిఫరెన్స్ కి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మరి నేను చెప్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే మన జీవితంలో ఒక డిసిప్లిన్ ని కలిగి ఉండాలంటే, లేకపోతే ఒక క్రమశిక్షణని మనం అనుసరించాలి అంటే మన జీవితంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా తప్పనిసరైనటువంటి విషయం. అయితే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకొని నువ్వు దాన్ని మరి సరైన విధానంలో వాడుకున్నట్లయితే కనుక మన మన అనుదిన జీవితంలో కలిగేటువంటి టెన్షన్స్, స్ట్రెస్ ఎంతో మరి ఈ దినాల్లో చూసినట్లయితే అన్ని రకాల అటువంటి ఒత్తిడులు మరి మానవుని యొక్క జీవితం మీద పడతా ఉన్నాయి. రకరకాల ఒత్తిళ్లు
మానవ జీవితాన్ని కృంగదీస్తూ ఉంటాయి. అయితే మనం జాగ్రత్తగా తెలివితో దాన్ని ప్లాన్ చేసుకున్నట్లయితే మరి టైం మేనేజ్మెంట్ వల్ల మనం ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాగలుగుతాం, మంచి ఎనర్జీని మనం మిగిల్చుకోగలుగుతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎనర్జెటిక్ గా డేని ముగించగలుగుతాం. అంతేకాకుండా మన యొక్క ఫోకస్, మనం దేని మీద మరి మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దేని వైపు చూడాలి అనే విషయాల్లో కూడా మనం ఎంతో ఎక్కువగా బాగుపడతాం. అంతేకాకుండా ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటంటే ఇవాళ విషయం రేపు చేద్దాం, రేపటిది ఎల్లుండి చేద్దాం, చేద్దాంలే అనుకునేటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి విషయం నుంచి, లేకపోతే ఆ మనస్తత్వం నుంచి మనం బయటపడటానికి ఎంతో మరి ఉపయోగపడుతుంది టైం మేనేజ్మెంట్. అంతేకాకుండా మనం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ని కలిగి ఉండడానికి, ఆ లైఫ్ ని మనం అనుదినం ఎంజాయ్ చేయడానికి, లేకపోతే మన జీవితాన్ని మన ఈ దినాన్ని ఈ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేయడానికి కూడా ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే రేపటి గురించి మరి ఈ రోజు చింతిస్తా ఈ దినాన్ని మనం పోగొట్టుకుంటా ఉంటాం, భవిష్యత్తులో భూతకాలంలో ఉండిపోతాం అంటే పాస్ట్ లో ఉండిపోతాము, ప్రెసెంట్ లో అంటే ఈ రోజు, రేపటి గురించి చింతతో మరి దాన్ని కూడా దాని యొక్క సారాన్ని మనం పోగొట్టుకుంటా ఉంటాం. అయితే ఈ రకంగా కాకుండా అంటే మన జీవితంలో ప్రతిదినం నిన్న ఇవాళ గురించి చింతించాం, ఇవాళ రేపటి గురించి చింతిస్తాం, ఆ రకమైనటువంటి జీవిత విధానంలోనికి మనం వెళ్తూ ఉంటాం చాలా సార్లు. చాలా మంది ఇలానే ఉంటా ఉంటారు. అయితే వీటి నుంచి మనం బయటపడాలి అన్నా కూడా మన టైం ని మనం మేనేజ్ చేసుకోవాలి అనేక రకాలుగా. ఈ టైం మేనేజ్మెంట్ వల్ల మనం ఈ యొక్క చింతల నుంచి కూడా మనం బయటపడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంటే మనం పెట్టుకున్న మన గురి వైపునికి మనం ప్రయాణం చేయడానికి కూడా మరి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ఒక రిఫరెన్స్ ని ఇచ్చాను ఈ స్లైడ్ లో. ఈ రిఫరెన్స్ ని చూసినట్లయితే మనం ఇది పారబుల్ ఆఫ్ టాలెంట్స్, మాథ్యూ మత్తయి సువార్తలో మనం చూస్తాం. మరి ప్రభువారు మరి ముగ్గురికి వేరు వేరు విధానాల్లో తలాంతులు ఇచ్చి దూరదేశానికి ప్రయాణం అయిపోయినటువంటి తలాంతరి సారీ పారబుల్ అది. అందులో చూసినట్లయితే మరి ఆ చివరి వాడు ఇద్దరు బహుమానాలు పొందారు మనకు తెలుసు, ఆ మూడో వ్యక్తి మాత్రం తన యొక్క తలాంతం దాచిపెట్టాడు. ఏం చేశాడు అంటే యాక్చువల్గా మరి ఆ యజమానుడు దేశాంతరానికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు మరి చెప్పాడు కదా, మీరు బీ ఆక్యుపైడ్ విత్ దిస్ అని చెప్పాడు, అంటే దీంతో వ్యాపారం చేయండి అని చెప్పాడు. అంటే ఈ మూడో వాడిని కనుక మనం చూసినట్లయితే కనుక ఇతను తన సమయాన్ని సద్వినియోగపరచుకుని దాన్ని వెచ్చించకుండా చాలా సోమరివాడుగా ఉంటూ, అంటే హీ కెనాట్ ఏబుల్ టు మేనేజ్ ద టైం, చాలా సోమరివాడుగా ఉంటూ దాన్ని దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం. అయితే దాని వలన ఎంతో నష్టపోయినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ నష్టాన్ని నుంచి మనం మరి బయటపడాలి అంటే, సోమరి అయినటువంటి చెడ్డ దాసుడు అని మనం అనిపించుకోకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఈ టైం మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ని మనం వాటిని ఆ ఫలాన్ని మనం ఆ ఉపయోగాల్ని మనం అందుకోగలగాలి మన అనుదిన జీవితంలో. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి టైం మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్. మేజర్ గా నేను ఈ యొక్క టాక్ లో ఈ ప్రిన్సిపల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ముగిద్దామని అనుకుంటా ఉన్నాను. మేజర్ గా నా దగ్గర 4-7-8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్. అయితే మొట్టమొదట అంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ లోంచి మనం వెళ్దాం, లేకపోతే ఏ రకంగా మనం టైం ని మేనేజ్ చేయగలం, దాని యొక్క విధానం ఏంటి అనేది మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా మనం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఒక గురిని కలిగి ఉండాలి. సెట్ ద గోల్స్. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఉద్యోగస్తుడు అవ్వచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నువ్వు వర్క్ చేసే వర్క్ ప్లేస్ లో ఉండే మనిషి అవ్వచ్చు, లేకపోతే ఒక పూర్తి కాల సేవకుని అవ్వచ్చు. అయితే ఈ గోల్స్ మనం ఏర్పరచుకునేటప్పుడు మనం ఏర్పరచుకోవాలి. ఒకటి ఏంటంటే మేజర్ గోల్స్, రెండోది ఏంటంటే మైనర్ గోల్స్. ఇక్కడ చూసినట్లయితే మరి మేజర్ గోల్స్ మైనర్ గోల్స్ ని మనం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అని కూడా అనొచ్చు.
అంటే ప్రతి వ్యక్తికి అంటే నీ యొక్క పరిధిలో నువ్వు చేయగలిగినటువంటి కార్యాలని మరి ఒక గురిగా పెట్టుకోవాలి. నేను ఫలానాది ఈ సంవత్సరంలో ఫలానా దాన్ని నేను చేయాలి అనేది ఒక గురిగా పెట్టుకోవాలి. ముందుగా టైం మేనేజ్మెంట్ అని మనం చేయాలి అంటే ఈ గురిని మనం కలిగి ఉండాలి. కొన్ని మేజర్ గోల్స్ అంటే లాంగ్ టర్మ్ గోల్స్, వచ్చే సంవత్సరం అంతట్లో నేను ఏం చేయగలను, వచ్చే సంవత్సరాన్ని నేను ఎలా ఎలా నేను గడపగలను, సంవత్సరం అంతంలో నేను ఏమి అయ్యి ఉండాలి, లేకపోతే ఏమి పొందాలి, ఏమి అచీవ్ చేయాలి, ఏమి సాధించాలి అనేటువంటి ఒక గోల్. అంతేకాకుండా మైనర్ గోల్స్ అంటే ఈ మేజర్ గోల్స్ యాక్చువల్గా లాంగ్ టర్మ్ గోల్స్, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కొరకు నేను ఏం చేయాలి అనేది మనం పెట్టుకోవాలి. రెండో చూసినట్లయితే మైనర్ గోల్స్, లేకపోతే షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం వీటిని. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే మరి ఎక్కువ దూరం, ఎక్కువ సంవత్సరాలు నెలలు కాకుండా ఒక నెలకి ఒక వారానికి ఏ విధంగా నేను ఈ మేజర్ గోల్స్ అనేవి ఈ మైనర్ గోల్స్ ద్వారా సాధించడానికి మనం మరి ముందుకు వెళ్ళాలి. అంటే ఒక ఒక పెద్ద విషయాన్ని సాధించడానికి క్యూములేటివ్ ఆఫ్ స్మాల్ స్మాల్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సంవత్సరంలో బైబిల్ అంతా చదవాలనుకున్నావు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం కొంచెం పార్ట్లుగా కొంచెం కొంచెం పార్ట్లుగా చేస్తా మనం ఆ యొక్క ఆ లాంగ్ టర్మ్ గోల్ ని అంటే సంవత్సరం అంతంలో మనం పెట్టుకున్నటువంటి గురిని మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఆ రకంగానే మనకి వర్క్ ప్లేస్ లో కొన్ని గోల్స్ ఉంటాయి, సేవలో కొన్ని గోల్స్ ఉంటాయి, కుటుంబంలో కొన్ని గోల్స్ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఆ గురి కలిగి ఉన్నట్లయితే కుటుంబానికి సంబంధించినటువంటి గురిలు, లేకపోతే మరి సేవకు సంబంధించినటువంటి గురి, వర్క్ ప్లేస్ లకు సంబంధించినటువంటి గురి, మనం మన యొక్క జీవితాన్ని అన్ని రకాలుగా అప్డేట్ చేసుకోవడంలో సంబంధించినటువంటి గురి, ఇట్లాంటి గురిని మనం పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఈ గురి కలిగి ఉన్నప్పుడే మనం ఒక దాన్ని సాధించాలి, ఒక విషయాన్ని మరి దాన్ని అచీవ్ చేయాలి, సంపాదించాలి అని అనేటువంటి గురి కలిగి ఉన్నప్పుడే ఆ గురిని నెరవేర్చడం విషయంలో మనం మన టైంని మేనేజ్ చేయడం నేర్చుకుంటాం. ఆ గురిని నెరవేర్చడం విషయంలో మనం టైంని మేనేజ్ చేయడం అనేది నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి మరి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక ఒక మేజర్ గోల్స్, సెవరల్ మైనర్ గోల్స్, అంటే కొన్ని కొన్ని నంబర్ ఆఫ్ మైనర్ గోల్స్, లేకపోతే ఒక ఒక లాంగ్ టర్మ్ గోల్, కొన్ని మరి షార్ట్ టర్మ్ గోల్స్ ని కలిగి ఉండాలి. అయితే ఇది చాలా బిబ్లికల్, ఈ గురిని కలిగి ఉండటం అనేది చాలా సార్లు మరి క్రైస్తవ సమాజంలో చూసినట్లయితే కనుక ఏముందిలే దేవుడు చేస్తాడులే, ఇదిగో ఇది నేను ఇలా అనుకుంటున్నాను, అది దేవుడు చేస్తాడని ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి స్వభావం మనలో ఉంటుంది. నిజమే, ప్రార్థన చేయడం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో దాన్ని కొట్టేయడానికి నేను మాట్లాడలేదు, కానీ ప్రార్థన చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి వచనంలో చూసినట్లయితే మరి పౌలు భక్తుడు అంటాడు కదా, దేవుని ఉన్నత పిలుపునకు కలుగు గురి యొక్కకే పరిగెత్తుచున్నాను అంటాడు. అంటే పౌలు భక్తుని విషయంలో చూసినట్లయితే ఆయనకు ఒక గురి ఉంది, ఆయనకు ఒక గోల్ ఉంది. ఇట్ ఈస్ అ మేజర్ గోల్. ఆయన ఇక్కడ చెప్తున్న దాని గురించి చూస్తే చాలా లాంగ్ టర్మ్ గోల్ అనమాట. ఎందుకంటే అక్కడ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి పిలుపు పిలిచాడు, కానీ దేవుడే తీసుకెళ్తాడులే, పిలిచినాడు ఆయనే కదా, ఎందుకు తీసుకెళ్ళడు, నారు పోసినోళ్ళు నీరు పోయిరా అనేటువంటి మనస్తత్వంలో ఆయన లేడు. ఆయన అంట దానికి పరిగెత్తుతా ఉన్నాడంట, దానికోసం ఆయన పరిగెత్తుతున్నాను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిప్పులో చూసినట్లయితే. అయితే చాలా సార్లు మనం ఆ లాస్ట్ ఆ వర్బ్ ని మరి మర్చిపోతాం, మనమేమి చెయ్యక్కర్లేదు, దేవుడు నాకు పిలిపించాడు కదా ఆయన నడిపించుకుంటాడు, ఏమంటారు మరి ప్రార్థన చేద్దాం జరిగిపోతుంది అనుకుంటాం, లేకపోతే మరి పిలిచినోడు నడిపించద్దా అనుకుంటాం అనమాట. కానీ అసలు అక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే గురి కలిగి ఉండటం, దాని వద్దకు పరిగెత్తడం, ఈ రెండు విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. అంటే చాలా సార్లు క్రైస్తవులుగా మనం మనమేమి చెయ్యక్కర్లేదు అనేటువంటి ఒక ఫిలాసఫీలోకి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు తన గురి కోసం, తనకు ఒక గురి ఉంది, దానికోసం పరిగెత్తుతా ఉన్నాడు. రెండు హ్యాండ్ బై హ్యాండ్ ఉన్నాయి. అంటే గురి కలిగి ఉంటే మొదటి స్టెప్ గా
ఆ తర్వాత మనం పరిగెత్తాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. దాని అంతకి వెళ్ళడానికి మనం పరిగెత్తాలి అనే విషయం నేర్చుకోవాలి. ఆ అయితే పరిగెత్తకుండా మరి కూర్చొని మన గురి నెరవేరుతుంది అనుకున్నప్పుడు మనం మనం ఫూల్ చేసుకున్నట్లే, మనం మనం మోసపరుచుకుంటా ఉన్నట్లుగానే ఉంటది. అయితే ఈ గురి కలిగి ఉండటం, ఒక గోల్ సెట్ చేసుకోవడం, ఒక స్టూడెంట్ గా ఒక గోల్ ని సెట్ చేసుకోవడం, ఒక వర్కింగ్ అఫీషియల్ గా ఒక గోల్ ని సెట్ చేసుకోవడం, ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా ఒక గోల్ ని సెట్ చేసుకోవడం, లేదంటే మరి ఆత్మీయ విషయాల్లో ఒక గోల్ ని సెట్ చేసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి చాలా 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 అవసరమని మనం ఎరగాలి. ఆ అయితే ఈ గోల్ సెట్ చేసుకునే ముందు ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ ఇవ్వమని చూడండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఆమ్ ఐ యాక్చువల్లీ ట్రైయింగ్ టు అచీవ్. అంటే నేను నేను ఈ గురిని పెట్టుకుంటా ఉన్నప్పుడు నేను దేన్ని చేరుకోవాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు ప్రశ్నించుకో. తర్వాత ద క్లియరర్ యు ఆర్ అబౌట్ యువర్ విజన్, నువ్వు ఎంత మరి క్లియర్ గా ఉన్నావో, నువ్వు ఏ గురిని చేరాలి అని క్లియర్ గా ఉన్నావో అంత త్వరగా, లేకపోతే అంత యాక్యురేట్ గా నువ్వు ఆ గురిని చేరుకోగలుగుతావు. అంటే నీ మైండ్ లో నీ గురిని గురించినటువంటి క్లారిటీ ఉండాలి. అక్కడ పౌలు భక్తుని చూస్తే ఆయనకు చాలా క్లారిటీ ఉంది తన గురి గురించి. ఏంటంట అది? బహుమానం పొందుకోవాలి అనేటువంటి క్లారిటీ ఆయనకుంది. ఆయన యొక్క పిలుపునకు బహుమానం పొందుకోవాలి. దేనికోసం పరిగెత్తున్నాను నేను అంటే చివరికి చూసుకునే ఏమో ఎందుకు పరిగెత్తుకున్నాను అనేటువంటి స్థితిలో ఆయన లేడు. ఆయన తెలుసు ఆయన పరిగెత్తడం, ఆయన గురిని చేరటం అనేది దాని ద్వారా పొందబోయే బహుమానం ఒకటి తనకుంది అనే విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది. అందుకనే మన యొక్క గురి విషయంలో కూడా మనకు చాలా క్లారిటీ ఉండాలి. ఏ రకమైనటువంటి గురిని మనం సెట్ చేసుకున్నా మనకి చాలా క్లారిటీతో దాన్ని చేసుకున్నప్పుడు మనం చాలా మరి దాన్ని పొందుకోవడానికి మనం కూడా చాలా దాన్ని పొందుకోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది అన్నమాట. మనకి ఎంత క్లారిటీ ఉంటే, ఎంత ఆ విషయంలో మనం ఎంతగా మరి దాన్ని ఎరిగి ఉంటే దాన్ని చేరుకోవడం అంత అంత చాలా ఈజీగా మరి జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఒకటో, ఇది ఒకటో ప్రిన్సిపల్. లేకపోతే టైం మేనేజ్మెంట్ లో ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే సెట్ యువర్ గోల్స్. సెట్ యువర్ గోల్స్ అంటే మీరు మీ పరిధిలో నేను ఏమి గోల్స్ పెట్టుకోవచ్చు, నేను ఏం గోల్స్ కలిగి ఉండాలి, నేను ఏ విధమైన గోల్స్ కలిగి ఉండాలి, దీని పరంగా అంటే సేవ పరంగా ఏం కలిగి ఉండాలి, లేకపోతే వేరే ఏం కలిగి ఉండాలి అనేది మనం చూసుకుని మనం మన యొక్క పరిధిని బట్టి మనం గోల్స్ ని సెట్ చేసుకోవాలి. మన గోల్ సెట్ చేసుకునేటప్పుడు మరి ఖచ్చితంగా మనం అచీవబుల్ గోల్స్ ని సెట్ చేసుకోవాలి. అంటే ఎక్కడో పెద్దవి మన చేతికి అందనివి, మన యొక్క స్థాయికి అందనివి, లేకపోతే మన సామర్థ్యానికి అందనటువంటి గోల్స్ ని సెట్ చేసుకోకూడదు. గోల్స్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. గోల్స్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఆ విధంగానే మన మనకి అచీవబుల్ గా, లేకపోతే మనం దాన్ని సాధించవచ్చు, మన మనకున్నటువంటి ఆ కెపాసిటీస్ వలన, మనం ఇవ్వగలిగిన సమయాన్ని బట్టి, మనం చేయగలిగిన పనిని బట్టి ఆ గోల్స్ మనం చేరుకుందాం అనేటువంటి, చేరుకోగలిగినటువంటి గోల్స్ ని మనం సెట్ చేసుకోవాలి. ఇంపాసిబుల్ గోల్స్ ని సెట్ చేసుకొని ఆ తర్వాత వాటిని చేరుకోకుండా మరి డిస్కరేజ్ అవ్వకూడదు మనం. సో మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ అవి చేరేవిగా ఉండాలన్నమాట. అంటే మనం సాధించగలిగేవిగా ఉండాలి. సో మనం వాటిని సాధించగలిగే స్థాయిలో మాత్రమే మనం ఉండాలని మనం తెలుసుకోవాలి. అభిషేక్, నా నా స్క్రీన్ ఏమైంది? హలో, అక్క ఒకసారి మళ్ళీ షేర్ చేయండి స్క్రీన్. మన సామర్థ్యాన్ని బట్టి మనం మరి మరి చేరుకోగలిగినటువంటి గోల్స్ ని సెట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం గోల్స్ ని సెట్ చేసుకునేటప్పుడు ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మన పరిధికి అందనటువంటి, చాలా దూరంగా ఉన్నటువంటి, మన సామర్థ్యానికి చాలా దూరంగా ఉన్నటువంటి గోల్స్ ని పెట్టుకోవడం వలన మనం నిరాశలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మనం గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు ఇవి నేను చేయగలనా లేదా, వీటిని నేను సాధించగలనా లేదా అనేటువంటి
దృక్పథాన్ని పెట్టుకొని మైండ్ లో దానికి అనుసరించి మనం గోల్ ని పెట్టుకోవాలి. దాని వలన మరి మనం ప్రయోజనం పొందగలుగుతాం. మరి రెండోదిగా చూసినట్లయితే మనం ప్లాన్, ఇందాక సెట్టింగ్ ద గోల్, సెకండ్ వన్ ఈజ్ ప్లాన్. అసలు ద ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్. చాలా ప్రాథమికమైనటువంటి విషయం. మనం సమయాన్ని మరి మేనేజ్ చేయాలి, సమయ పాలన చేయాలి అంటే ప్రాథమికమైన విషయం ఏంటి అంటే ప్లానింగ్. అంటే చాలా సార్లు మన సంవత్సరాలన్నీ మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే చాలా సార్లు మన సంవత్సరాలన్నీ మరి ఒక ప్లానింగ్ లేకుండానే నడిచిపోతా ఉంటాయి, ఆ రొటీన్ వర్క్ తో నడిచిపోతా ఉంటాయి. దీని వలన వచ్చే నష్టాలు ఎక్కువ లాభాల కన్నా కానీ ఆ రొటీన్ వర్క్ లో వెళ్ళిపోతా మరి దాని వలన చాలా నష్టపోతా ఉంటాం మనం. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్లానింగ్ అనేది చాలా ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్. అంటే మన వర్క్ ని, మన డేని, మన వీక్ ని, మన మంత్ ని, మన ఇయర్ ని మనం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంటెలిజెంట్ వే, చాలా మంచి విధానం. ఎందుకంటే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మరి బయటికి రావాలి అన్న, ఒక పనిని మనం సమర్థవంతంగా చేయాలి అన్న, మరి ఒక విషయాన్ని మనం మరి జరిగించుకోవాలి అన్న, మరి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మామూలుగా అరౌండ్ ద వరల్డ్ మనం కనుక సక్సెస్ఫుల్ పీపుల్ కనుక గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా మరి ప్లానింగ్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఆ విధంగా ఉంటారన్నమాట, ఆ విధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్ అంటే చాలా ప్రాథమికమైన విషయం. నువ్వు టైం మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఆ ప్లానింగ్ ఎవ్రీడే ప్లానింగ్ ఉండాలి, ఎవ్రీ వీక్ ప్లానింగ్ ఉండాలి. తర్వాత పొద్దున్నే నువ్వు ప్లాన్ చేస్తే, నీ ఉదయాన్ని అంతటి నీ ప్లాన్ చేస్తే, నీ డే ఉదయాన్నే నువ్వు నీ డేని ప్లాన్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ రెండు హ్యాండ్ బై హ్యాండ్ వెళ్ళాలి. నువ్వు ఉదయాన్ని అంతటిని అంటే డేని అంతటిని ప్లాన్ చేసినప్పుడు నైట్ పడుకోబోయే ముందు నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. అది అంటే దెన్ ఓన్లీ యూఆర్ ప్లానింగ్ ఇట్ ఇన్ రిజల్ట్ ఓరియంటెడ్ వే. అంటే నీవు తిరిగి మరి ప్రతిఫలం పొందేట్లుగా ప్లాన్ చేసుకున్నటువంటి ప్లానింగ్. అయితే కనుక ఇక్కడ చూసినట్లయితే ప్లాన్ యువర్ వర్క్ అంటే ప్రీవియస్ డే ఇవాళ కోసం నిన్న రాత్రి ప్లాన్ చేయి అండ్ వర్క్ యువర్ ప్లాన్. ఈ రోజున నువ్వు వర్కౌట్ చేయి ఆ ప్లాన్ ని. ఈ ప్లాన్ వర్కౌట్ చేయడానికి రెండు రకాలైనటువంటి లిస్టులు చేసుకోవడం చాలా మంచిది. ఒకటి ఏంటంటే అంటే నిన్న రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ పనులను ప్లాన్ చేసుకోవడం అనేది చాలా వైజ్ డెసిషన్. తర్వాత టుడూ లిస్ట్ అంటే ఈ దినమంతా మనం ఏం చేయాలి అనే దానికి లిస్ట్ చేసుకోవాలి. అంటే మన మేజర్ యాక్టివిటీని లిస్ట్ చేసుకోవాలి. గంట గంట, పావు గంట, అరగంట కాదు కానీ ఆ లిస్ట్ చేసుకునేటప్పుడు ఒక డైరీ పెట్టుకొని, ఎయిదర్ ఇట్ ఈస్ అ డిజిటల్ డైరీ ఆర్ ఇట్ ఈస్ ఏ పేపర్, మనకి ఫిజికల్ గా పేపర్ డైరీ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అందరి దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి కాబట్టి ఇట్ మే బి ద డిజిటల్ డైరీ ఆల్సో. అయితే మనకి అంటే మన సెల్ ఫోన్ లో కానీ, మన టాబ్లెట్స్ లో కానీ రకరకాలైనటువంటి మరి డైరీని మనకి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అందులో మనం ఈ దినంలో చేయాల్సినటువంటి లిస్ట్ ఏంటి, ఈ దినంలో చేయాల్సిన పనులు ఏంటి, మేజర్ యాక్టివిటీని ప్లాన్ చేసుకోవాలి. అలానే నాట్ టు డూ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనం ప్లానింగ్ చేసేటప్పుడు టు డూ లిస్ట్ చేస్తాము, నాట్ టు డూ లిస్ట్లు కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. అది నాట్ టు డూ వర్క్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. అంటే మన ప్లాన్ లో చేయాల్సినవి కాకుండా చేయకూడనివి కూడా ఇంక్లూడ్ అయిపోయి అందులోకి వెళ్ళిపోతా ఉంటుంది మన రొటీన్. అలా అందుకనే మనం చాలా స్పెసిఫిక్ గా ఒక డేని, ఒక వీక్ ని ప్లాన్ చేసేటప్పుడు రెండు లిస్టులు తయారు చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే టు డూ లిస్ట్ మన గోల్ రీచ్ అవ్వడానికి, మన టాస్క్ ని మనం చేయించడానికి కావాల్సినటువంటి ఏ విధానంలో నువ్వు అప్రోచ్ అవుతున్నావు అనే దాని యొక్క ప్లానింగ్, ఏమేం చెయ్యాలి అనేది ఒకటి, ఏమి చెయ్యకూడదు అనేది ఒకటి, రెండు రకాలైనటువంటి లిస్టులు తయారు చేసుకుని పక్కన మనతో కూడా ఉంచుకోవాలి దాన్ని. ఇన్ఫాక్ట్ మనం దీన్ని క్యారీ చెయ్యాలి, మనం ఇన్ఫాక్ట్ క్యారీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ప్లాన్ ని మనం క్యారీ చేసుకున్నట్లయితే అది మనకి ఆయా సమయాల్లో
మరి దాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి మరి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సారీ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట తర్వాత చూసినట్లయితే గనుక మనం ప్లానింగ్ గనుక చేసుకున్నట్లయితే గనుక మనం ఏ రకంగా ఈ యొక్క పనుల్ని మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం పూర్తి చేయగలుగుతున్నాం అనేది మనం మన షెడ్యూల్ కి మనం చేసుకున్న ప్లాన్ కి స్టిక్ అవడానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది సో మనం ఒక డే అంతా ప్లాన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా ఆ డేని గడిపాము ఆ డేలో ఆ ప్లాన్ ని మనం ఇంప్లిమెంట్ చేసాము అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ గెట్ ద రిజల్ట్స్ అంటే మన యొక్క అకంప్లిష్మెంట్స్ లేకపోతే మన రిజల్ట్స్ మనకి ఆ ప్లానింగ్ చేసుకోవాలి ఈ రకంగా నేను నడవాలి నేను ఈ షెడ్యూల్ కి స్టిక్ ఆన్ అవ్వాలి అనేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ మనం కలిగి ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ మనం బిబ్లికల్ వేస్ కూడా మనం చూసినట్లయితే ప్లానింగ్ అనేది సో ఇది కొంత ప్రొసీజర్ మనం చెయ్యాలి కానీ ఈ ప్రొసీజర్ వల్ల మనకి చాలా ఉపయోగకరమైనటువంటి అవుట్కమ్స్ వస్తా ఉంటాయి మనం చూసినట్లయితే కనుక ఈ ప్లానింగ్ అనేది చాలా బిబ్లికల్ ఈ విషయంలో కూడా మనకి చాలా రాంగ్ నోషన్స్ ఉంటాయి ఆ రేపు మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు ఎందుకు ఇదంతా అనేటువంటి ఒక అభిప్రాయం ఒక టెంపరీనెస్ మరి ఎవరైనా క్రైస్తవ మైండ్స్ లో ఉంటే దాన్ని ఎరేజ్ చేసుకోండి మనం రేపు ఉంటామో లేదో తెలిసినా తెలవకపోయినా సరే మనం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా వైజ్ ఎందుకంటే ఇది మన బుర్రలోంచి పుట్టింది కాదు లేకపోతే మనం తీసుకొని వచ్చింది కాదు దేవుడే ఏకంగా మన కోసం ప్లాన్ చేశాడు దేవుడే మనం ఆది కాండం 1వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే మరి హీజ్ ఎ మాస్టర్ ప్లానర్ క్రియేషన్ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా కూడా 1వ అధ్యాయంలో మనం చదువుతాం దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చదువుతాం ఏ రోజు ఏం చెయ్యాలి ఏ రోజు పక్షులను చేయాలి ఏ రోజు జంతువులను చేయాలి ఏ రోజు మనిషిని చేయాలి ఏ రోజు విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికని మరి దేవుడు మరి ఆది కాండం 1వ అధ్యాయంలో తన ప్లాన్ ని తన యొక్క ఇంప్లిమెంటేషన్ ని అంటే జరిగించడాన్ని కూడా మనం చూస్తాం రెండు జరిగినాయి అక్కడ చూసినట్లయితే ఆ చాప్టర్ లో అంటే మనం ఆలోచించినట్లయితే దేవుడే అంత అంతటి శక్తి కలిగినటువంటి జ్ఞానవంతుడైన దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన తన పనులని మొదలు పెడితే మరి మనం ఎందుకని ఆ విధంగా చేయకూడదు అనేది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం అంటే దేవుడు ఆయన ఆయన యొక్క మాస్టర్ ప్లాన్ ని 1వ అధ్యాయంలో చెప్తాడు అంటే దేవుడు తనే మరి ప్లానింగ్ చేసి పని చేసినప్పుడు మనిషి తక్కువ లిమిటెడ్ శక్తి గల మనం లిమిటెడ్ జ్ఞానం కలిగిన మనం ఎన్నో లిమిటేషన్స్ కలిగిన మనం మరి ప్లాన్ చేయకుండా పని చేస్తే అది సక్సెస్ అవుతుంది అంటారా చెప్పండి ఒకసారి ఇది ఆలోచించవలసినటువంటి విషయం ఇక్కడ చూసినట్లయితే కనుక చాలా విషయాలు చాలా మనం రిఫరెన్స్లు మనం దేవుని యొక్క వాక్యం నుంచి కూడా ఇవ్వచ్చు ఒకటి చూసినా కనుక Luke 14:28లో మీరు ఏదన్నా గోపురాన్ని కట్టించాలని అనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి ఎన్ని అంతస్తులు కట్టగలవు దాన్ని పూర్తి చేయగలవా ఫినిషింగ్లు ఇవ్వగలవా అనేది జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోమని చెప్తాడు దేవుడు అది చూసినట్లయితే కనుక మరి ప్రణాళిక అనేది చాలా అంటే బిబ్లికల్ అంటే బైబిల్ అంగీకరించే విషయం అనేది మనం గమనించాలి తర్వాత చూసినట్లయితే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అంటాడు చాలా చిన్న జంతువులు కదా ఎంత ప్రణాళికాబద్ధంగా మరి అవి సమ్మర్ని వింటర్ని గమనిస్తా ఉన్నాయి కరువు కాలాన్ని లేకపోతే మరి దొరికే కాలాన్ని గమనిస్తా ఉన్నాయి గమనించి ఎంత ప్లాన్డ్ గా అది ఎప్పుడు పొదుపు చేసుకోవాలో తెలుసు వాటికి ఎప్పుడు వినియోగించాలో తెలుసు ఎప్పుడు కష్టపడాలో కూడా వాటికి తెలుసు మరి అంత చిన్నవి అంత పెద్ద దేవుని దగ్గర నుంచి అంత చిన్న జీవులైనటువంటి మరి చీమల వరకు కూడా ఒక ప్రణాళికని ఫాలో అవుతా ఉన్నప్పుడు మరి మనం మన ప్లేస్ ఎక్కడుంది మన అనుదిన జీవితాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం నడిపించుకోగలుగుతున్నామా ఇంట్లో ఒక ప్లాన్ ఉందా బయటికి వెళ్ళడానికి వర్క్ ప్లేస్ లో ఒక ప్లాన్ ఉందా దేవుని పరిచర్యలో ఒక ప్లాన్ ఉందా మనకు ఒక గోల్ ఉంటే ఒక ప్లాన్ ని పెట్టుకోవడం చాలా ఈజీ ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా ఫస్ట్ మనం సెట్టింగ్ ద గోల్ చూసాం ఇవన్నీ కూడా మరి మరి మనకి ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి విషయాలు నువ్వు ఒక మంచి మరి గురి లేకపోతే మరి ఒక గోల్ సెట్ చేసుకొని కనుక పెట్టుకుంటే దానికి తగిన ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం దాన్ని వర్కౌట్ చేస్తావు
దేవుడు కూడా మరి తన స్వరూపం చప్పున మనం చెయ్యాలనేటువంటి గురి కలిగి మరి దానికి తగినట్లుగా మనిషికి కావాల్సినవన్నీ సృష్టించుకుంటూ వచ్చి మనిషిని చేసినట్లు మనం చూస్తాం. చక్కటి ప్రణాళికని ఆయన కలిగి ఉన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు తగినటువంటి కాలంలో. మరి చూసినట్లయితే మన జీవితంలో కూడా మరి మరి చక్కని ప్రణాళిక మన జీవితాన్ని గురించి, మన విషయాలను గురించి, మన అచీవ్మెంట్స్ గురించి, మనం చేయవలసినటువంటి పనుల గురించి, మనం చేరుకోవలసినటువంటి గురి గురించి, మరి ఆ ప్రణాళికని మనం కలిగి ఉంటున్నావా? ఈ ప్రణాళికని కలిగి లేకపోతే నువ్వు ఇక దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరాలు నువ్వు సరిగా మెయింటైన్ చేయలేవు, సరిగా మేనేజ్ చేయలేవు. సో ప్రణాళికను కలిగి ఉండడం అనేది టైం మేనేజ్మెంట్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ప్రాథమికమైనటువంటి పార్ట్. సో అందుకనే కదా అంటాడు మరి 90వ కీర్తనలో ఇందాక నేను చెప్పాను మోషే, మా దినాలను లెక్కించడం మాకు నేర్పించు. అయితే ప్రతి దినం మనకి 24 గంటలు ఇవ్వబడింది, కానీ మనకి ఎన్ని దినాలు సంవత్సరాలు ఇవ్వబడినాయో మనకు తెలియదు. అందుకనే మోషే భక్తుడు అంటాడు కదా, నా దినాలను ఎన్ని దినాలను నాకు ఇచ్చావు లెక్కించడం నేర్పించు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం కూడా మన యొక్క దినాలని లెక్క కలిగిన వారమై, మన సమయాన్ని సమయ పాలన కలిగిన వారమై, మరి ఒక ప్రణాళిక ప్రకారంగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగానే మరి చాలా సార్లు చాలా మంది క్రైస్తవుల్లో ఈ రకమైనటువంటి ఏమంటారు జడత్వాన్ని నేను చూశాను. ఏంటంటే దేవుడు చెప్పాడుగా ఆయనే చేస్తాడు, లేకపోతే అది ఆటోమేటిక్ గా జరిగిపోద్ది, మనం దేవుని పెట్టలేం కాబట్టి, మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అనేటువంటి ఒక రకమైనటువంటి తత్వాన్ని మరి నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. మరి ఇక్కడ చూసినట్లయితే రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మనం మన ప్లాన్ గాని మన జీవితాన్ని గాని మన సమయాన్ని గాని ఎలా గడపాలి అంటే లివ్ విత్ ఎటర్నిటీ ఇన్ ద మైండ్. అవును, నిత్యత్వంలోనికి మనం ఆలోచించాలి. అక్కడ చూసినట్లయితే అక్కడ ఇవ్వబడిన రిఫరెన్స్లు చూడండి, ఆ నిత్యత్వాన్ని గురించి మనకు అర్థం చేస్తూ ఉంటాయి. తర్వాత రెండోదిగా ఏంటంటే మనం రేపు ఉండమేమో అన్నట్లుగానే పనిచేయాలి. మనం రేపు ఉండమేమో, నెవర్ గ్యారంటీడ్ ఫర్ టుమారో, నిజమే ఇది అన్నట్లుగానే ఉంటూ మనం నిత్యత్వం కోసం పనిచేయాలి. ఆ గురి వద్దకి పరిగెత్తడం అనే విషయంలో మరి మనం పరిగెత్తే సమయాన్ని మేనేజ్ చేసుకుంటా గురి వైపుకి మనం పరిగెత్తాలి. సో ఈ రెండు విషయాలు కూడా నిర్లక్ష్యం చేయడానికి ఇవ్వబడలేదు. రేపు ఉంటామో లేదో అని వాళ్ళ విషయాలు నిర్లక్ష్యం చేయమని కాదు అసలు దేవుని యొక్క విషయం. మరి మన నిత్యత్వంలోకి మరి నిత్యత్వాన్ని మన యొక్క మైండ్ లో పెట్టుకొని మనం జీవించాలి. అంటే నిత్యత్వం వరకు మనం జీవిస్తాం అనేది మైండ్ లో పెట్టుకోవాలి. అలానే రేపు నాది కాదు అన్నట్లుగానే మనం పనిచేయాలి, ప్లాన్ చేయాలి. మరి ఆ రెండు విషయాలు కూడా హ్యాండ్ బై హ్యాండ్ వెళ్ళాలి, ఒకటే వెళ్ళకూడదు. అప్పుడు మనం సరైన ప్రణాళికను కలిగి ఉంటాము, సరైన పద్ధతిలో దాన్ని ఆ ప్రణాళికను మనం రచించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సరే, మూడో పాయింట్కి వచ్చినట్లయితే మరి సరి అయినటువంటి సమయ పాలన చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి అంటే మూడవ అత్యవసరమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రయారిటీస్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ మీకు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ పనులను మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని దేని తర్వాత చేయాలి, దేన్ని ముందు చేయాలి, దేని తర్వాత చేయాలి, దేని చివరిలో చేయాలి అనేటువంటి ఒక అవగాహన కలిగిన వారమే మనం ఆ పనులను ఆయా సమయాల్లో మనం పెట్టుకోవాలి. మనం మన ప్లాన్ రాసుకునేటప్పుడు ప్రయారిటైజ్డ్ గా రాసుకోవాలి. అంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి విషయాన్ని మొట్టమొదటిగాను, తర్వాత మరి తక్కువ, తర్వాత మరి తక్కువ, తర్వాత ప్రాధాన్యత లేని విషయం, వీటిని మనం మన యొక్క మైండ్ లో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ప్రయారిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్. ఇక్కడ చూస్తే ఒక మ్యాట్రిక్స్ కనబడతా ఉంది మీకు. ఈ వన్ అనేది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, సెకండ్ ఈజ్ అంటే మనం XY లో చూస్తే ఇంపార్టెన్స్ అర్జెంట్ అనే ఈ రెండు పారామీటర్ని మరి నాలుగు రకాలుగా మనం రాసాం ఈ మ్యాట్రిక్స్ లో. ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, సెకండ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, థర్డ్ వన్ ఈజ్ నాట్ అండ్ నాట్, ఫోర్త్ వన్ ఈజ్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో నాలుగు రకాలుగా అర్జెన్సీ ఇంపార్టెన్సీ మీద మరి మనకి మన ప్రయారిటీలని మనం మరి డిఫైన్ చేస్తా ఉన్నాం, మన ప్రయారిటీలను మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటంటే మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏది అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ని ఫస్ట్ ఫస్ట్ చేయాలి.
ఇక్కడ చూసినట్లయితే ఆ వన్ కి ఆ వన్ లో చూడండి ఆ మధ్య ఇక్కడ వేరే ప్రిపిటీ సెలెక్ట్ అయింది. ఎనీవే మాథ్యూ 6:33 అక్కడ అంటాడు కదా సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే మన జీవితాల్లో చూసినట్లయితే మరి మనం మన యొక్క పనుల్ని నిత్య జీవితంలో ఆయా సమయాల్లో ప్రయారిటైజ్ చేసుకుంటా వస్తే మన మొట్టమొదటి ప్రయారిటీ దేవుడు గాడ్, రెండవ ప్రయారిటీ ఫ్యామిలీ, మూడవ ప్రయారిటీ కాలింగ్. కాలింగ్ అనేది ఇట్ మే బి ద వర్క్, ఇట్ మే బి ద మినిస్ట్రీ, మెనీ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వర్క్ అండ్ మినిస్ట్రీ. గాడ్, ఫ్యామిలీ, వర్క్ అండ్ మినిస్ట్రీ, దీస్ ఆర్ ద ప్రయారిటీస్ ఫర్ ఎ క్రిస్టియన్. సో వన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ స్పెండింగ్ ద టైమ్ విత్ గాడ్. అందుకనే అక్కడ మాథ్యూ 6:33 మనం చూసినట్లయితే కనుక మొదట మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి మొట్టమొదటిగా, లేకపోతే దావీదు భక్తుడు అంటాడు నేను పగలు రాత్రులు సాయంకాలం కూడా నీ సన్నిధిలో మొరపెడతానంటాడు. అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఉదాహరణగా కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన ఉదయకాలంలోనే అంటే తెల్లవారకు ముందే ప్రార్థించడానికి కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆర్ ఏ క్రిస్టియన్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఈస్ టు గివ్ ఇంపార్టెన్స్ ఆర్ టు స్పెండ్ విత్ గాడ్. గాడ్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం చూడాలి. తర్వాత చూసినట్లయితే అంటే ఈ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు డూ ఇట్ నౌ, ఇప్పుడే చేయాలి మనం ఈ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ విషయాలను ఇప్పుడే చేయాలి. తర్వాత రెండో చూసినట్లయితే ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, అంటే ఇది తర్వాత చేయొచ్చు, అంటే దీన్ని మనం అప్పటికప్పుడే చేయడం కాదు కానీ ఇది చెయ్యాలి ఇంపార్టెంటే కానీ తర్వాత చేసుకోవచ్చు. అంటే యూ జస్ట్ పోస్ట్ పోన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ, అంటే ఈ రెండో టైప్ ఆఫ్ విషయాల్ని ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు అనే విషయాన్ని మీరు వెనక్కి పెట్టాలి, వెనక్కి పెట్టుకోవచ్చు. అంటే రోజులో మీకు ఖాళీ దొరికినప్పుడు చేసుకోవచ్చు, దాన్ని రోజులో ఖాళీ దొరికినప్పుడు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదైనా బిల్స్ పే చేయాలి మనం, మనకొక లాస్ట్ డేట్ ఉంటుంది బిల్స్ పే చేయడానికి. సో అది ఇవాళే కాకపోవచ్చు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఓన్లీ, బిల్లు పే చేయడం అనేది ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. అంటే నువ్వు ఎప్పుడైతే ఖాళీ అయ్యావో అప్పుడు చేసుకోవచ్చు. అంటే ఆ రకంగా మనం ప్రయారిటైజ్ చేసుకుంటూ రావాలి మన అనుదిన జీవితంలో. ఏది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ చేయాలి. అర్జెంటే కానీ ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు అనేది మన ఖాళీ సమయంలో చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. తర్వాత చూసినట్లయితే మూడో దానికన్నా ముందు నాలుగో దానికి వస్తాను నేను. అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, నీకు అది ఇంపార్టెంట్, నువ్వు చేయాల్సిన ఇంపార్టెన్స్ లేదు అక్కడ, కానీ అది అర్జెంటే, ఆ పని జరిగి తీరాలి. అలాంటి పనుల్ని డెలిగేట్ ఇట్, అంటే నువ్వు వేరే వాళ్ళతో చేయించుదాన్ని. చాలా సార్లు ఈ ప్రయారిటీస్ ని మనం అర్థం చేసుకోకుండా అన్ని పనులు నేనే చెయ్యాలి, అంటే మన సామర్థ్యం మీద మాత్రమే మనకి చాలా కాన్ఫిడెన్స్, మన మీద మాత్రమే మనకి ట్రస్ట్, ఇతరుల్ని మనం నమ్మం, ఇతరుల సామర్థ్యాన్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోము, ఇతరులకి ఎంట్రస్ట్ చేయం పనుల్ని. అలాంటి మానవ స్వభావాన్ని మనం చాలా సార్లు కలిగి ఉంటాం. అది చూసినట్లయితే మనం వైజ్ గా ప్లాన్ చేసుకోవాలి అంటే డెలిగేషన్ అనేది చాలా ముఖ్యం. ఏం చేయాలి అంటే అర్జెంటే గానీ నీకు ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు యూ బట్ ఇట్ షుడ్ బి డన్, అది జరిగి తీరాలి, కానీ అది నీకు ఇంపార్టెంట్ కాదు. అందువల్ల ఏం చేయాలి, ఒక నమ్మకమైన వ్యక్తికి దాన్ని అప్పచెప్పాలి. అసలు ఆ డెలిగేషన్ అనే విషయం చూసుకుంటే మనం నెక్స్ట్ మనం డెలిగేషన్ మనం వస్తాం, దాని యొక్క వివరణ తీసుకున్నాము నెక్స్ట్ స్లైడ్ లో. తర్వాత ఆ థర్డ్ లో చూసుకున్నట్లయితే నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. కొన్ని పనులు ఉంటాయి అది నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, సోషలైజింగ్ లేకపోతే ఇంకా ఏదో ఏయో పనులు ఉంటాయి, నలుగురు కలిసినప్పుడు గాసిపింగ్ అట్లాంటి పనులు ఉంటాయి అన్నమాట. అస్సలు అవి ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, యూజ్లెస్ వర్క్స్ అన్నమాట. డేలో చూసుకున్నట్లయితే యూజ్లెస్ వర్క్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఎదురెదురుకుండా, వాటిని ఎప్పటికీ చేయకూడదు మనం, అసలు డ్రాప్ ఇట్. సో అట్లాంటివన్నీ మనం కట్ చేసుకుంటా వస్తే గనక ఆ ప్రయారిటీస్ ను బట్టి మన సమయాన్ని కరెక్ట్ గా మనం మేనేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఏది ఇంపార్టెంట్ దాన్ని ముందు పెట్టుకోవాలి మనం,
లెస్ ఇంపార్టెంట్ వర్క్స్ నెక్స్ట్. సో ఈ మూడో విషయాన్ని కనుక వస్తే కనుక నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఇట్లాంటి విషయాలకి వి నీడ్ టు లెర్న్ టు సే నో. చాలా సార్లు నో చెప్పడం అంటే చాలా బాధగా ఉంటుంది మనకి. నో చెప్పలేం, నో చెప్పడం అనేది చాలా మొహమాటం పోతాం చాలా సార్లు. అయితే చాలా మంచి విషయం ఏంటి అంటే ఏ విషయం అయితే నీకు ఇంపార్టెంట్ కాదు అర్జెంట్ కాదు అనేది నువ్వు డిజర్వ్ చేసుకున్నావో అప్పుడు నువ్వు నో చెప్పడానికి ఖచ్చితంగా మనసు స్థిరపరచుకో. ట్రై నాట్ టు బి ఓవర్వెల్మ్డ్. అంటే ప్రతిదీ నాదే, ప్రతిదీ నేను చెయ్యాలి, ఇదిగో ఇక్కడ ఈ పని నా ముందుకు వచ్చింది కదా నేను చెయ్యాలి, ఇది నాదే అనేటువంటి ఆ మనస్తత్వం నుంచి బయటకు రా. నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది నీకు అర్జెంట్ కాదు, నీకు ఇంపార్టెంట్ కాదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి పని కలిగి నీ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు నో చెప్పాలి. సో సేయింగ్ నో ఈజ్ వెరీ గుడ్ హ్యాబిట్, చాలా మంచి అలవాటు అది. అలాగని ప్రయారిటీ ఉన్న పనులకు నో చెప్పడం కాదు, ఖచ్చితంగా మనం డిసైన్ చేసుకోవాలి. ఈ మ్యాట్రిక్స్ లోంచి చూసినప్పుడు ఈ కాంబినేషన్స్ మన మధ్యలో మనం మన ముందుకు వస్తూ ఉంటాయి దినం అంతట్లో. ఈ కాంబినేషన్స్ ని మనం ప్రయారిటైజ్ చేయాలి. ఈ మూడో విషయం నాట్ నాట్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా నో చెప్పడానికి మనం నేర్చుకోవాలి. ఇది థర్డ్ ప్రయారిటైజ్. ఇక్కడ చూసినట్లయితే గాడ్, ఫ్యామిలీ అండ్ ద కాలింగ్. కాలింగ్ మేబి మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వర్క్ అండ్ మినిస్ట్రీ. ఇక్కడ చూసినట్లయితే మనం వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. మనం ఒక ఉదాహరణని, యేసుక్రీస్తు ప్రభు వారి ఉదాహరణని మనం చూడొచ్చు. ఆయన కూడా ఇలానే ఫాలో అయ్యారు, టైం విత్ గాడ్, టైం విత్ డిసైపుల్స్, టైం ఫర్ మినిస్ట్రీ. ఆయన జీవిత విధానం చూసినట్లయితే ఆయన జీవితం ఏ వరుసలో వెళ్ళింది అనేది మనం గనక గమనిస్తే మరి నేను ఈ విషయాన్ని మనం ఈ ఆర్డర్లో రాసుకోగలుగుతాం. పొద్దున్నే అసలు ద డే బిగన్స్ విత్ ద ఫాదర్. దేవునితో ఆయన డేని బిగిన్ చేసేవాళ్ళు. డిసైపుల్స్తో, నెక్స్ట్ డిసైపుల్స్తో కలిసి జీవించారు ఆయన. ఈటింగ్, వాకింగ్, టాకింగ్, గోయింగ్ అండ్ వర్షిపింగ్ ఇన్ ద సినగోగ్స్, ఇవన్నీ కూడా డిసైపుల్స్తో కలిసి చేశారు. ఆ తర్వాత ఆయన ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్ అండ్ ఫీలింగ్, ఫీడింగ్ ద సోల్స్, ఈ పని కూడా ఆయన చేశారు థర్డ్గా. అయితే ఆయన ఈ రకమైన ప్రయారిటీలను కలిగి ఉన్నట్లుగా మనం ఆయన యొక్క మరి మన మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ సువార్తలన్నీ చూసినట్లయితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఫస్ట్ ఆయన దేవునితో సమయం గడిపిన తర్వాత మరి ఎక్కువగా మరి ఆయన శిష్యులను తయారు చేసుకోవడంలోను, ఆయన శిష్యులను బోధించడంలోను, మరి పరలోక రాజ్యం యొక్క మర్మాలను వివరించడంలోను గడిపినట్లుగా మనం చూస్తాం. వాళ్ళతో పాటు నడిచారు, వాళ్ళతో పాటు కూర్చున్నారు, తిన్నారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ. అపోస్తలతో కలిసి ఆయన మరి మరి కలిసి జీవనం చేసినట్లుగా, లేకపోతే కలిసి ఆయన సమయాన్ని గడిపినట్లుగా మనం చూస్తాం రెండోదిగా. మూడోదిగా చూసినట్లయితే వాళ్ళందరూ కలిసి మరి అనేక సమయాలు ఏకాంతంగా కూడా మరి ప్రభువారు ఆయన యొక్క పరిచర్యలో పాల్గొన్నారు. మరి అనేక మందికి బోధించారు, ఇండివిడ్యువల్స్కి బోధించారు, అనేకులను స్వస్థపరిచారు, ఇండివిడ్యువల్స్ను స్వస్థపరిచారు, మరి అనేక ఆత్మల్ని మరి దేవుని యొక్క రక్షణలోనికి. అంతేకాకుండా వాళ్ళకి ఫీడ్ చేశారు కూడా, ఫిజికల్గా కూడా ఆయన మరి రొట్టెలు చేపలు పంచినట్లుగా మనం చూస్తాం. ఈ రకమైనటువంటి మరి ప్రయారిటీల్ని మరి యేసు ప్రభు వారు కూడా మరి ఫాలో అయ్యారు, అయితే మనం చాలా సార్లు మరి అంటే మన భక్తిని గురించి మనం ఏం టైటిల్ చేసుకోవాలో తెలియదు కానీ వీటన్నిటిని తారుమారు చేసేస్తాం. వీటన్నిటిని ఈ రకంగా మనం మరి ముందుకు తీసుకుని వెళ్ళాం. దయచేసి ఈ విషయాన్ని మనం మన యొక్క భౌతికమైన జీవితంలోను, మన ఆత్మీయ జీవితంలోను కూడా వీటిని మరి జాగ్రత్తగా మనం ఎంచుకొని, జాగ్రత్తగా వరుసలో పెట్టుకొని, మరి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మనకి, దేనికి తక్కువ ప్రాధాన్యత ఉంది అనేది మరి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనవి. తర్వాత మరి ఇది నాలుగు మరి పెద్ద మేజర్గా ఉన్న నాలుగులో ఒకటి. అభిషేక్ నాకు ఎంత టైం ఉంది? హలో హలో, 10 more minutes అక్క. 10 minutes. ఓకే ఓకే. నాలుగోదిగా చూసినట్లయితే డెలిగేషన్. ఇందాక చెప్పాను డెలిగేట్ చేయండి అని. ఏది నీకు ఇంపార్టెంట్ కాదో, ఏది అర్జెంట్ కాదో దాన్ని డెలిగేట్ చేయాలి మనం. సో నాలుగో ప్రిన్సిపల్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ లో డెలిగేట్ చేయాలి. చాలా సార్లు మనం మొత్తం అంతా మందే, మొత్తం సామర్థ్యం మందే, మొత్తం మనమే,
మన మీద మనకి ట్రస్ట్, మన మీద మనకి కాన్ఫిడెన్స్, దాంతో ముందుకెళ్ళిపోతా ఉంటాము. చాలా సార్లు మల్టీ టాస్కింగ్ చేస్తుంటాం, అంటే ఒకేసారి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అనేకమైన పనులు చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీని కోల్పోతాం. అంటే చేయవలసినంతగా, జరిగించవలసినంతగా జరిగించలేము అన్ని పనులు పెట్టుకోవడం. దాని బదులుగా డెలిగేట్ అనేది మరి చాలా ఇంపార్టెంట్ అయిన టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. సో మనం డెలిగేట్ చేసేటప్పుడు విషయం ఏంటి అంటే, మనకు నమ్మదగిన వారిని, సామర్థ్యం గల వారిని మరి తీసుకొని వాళ్ళు ద యాక్ట్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఎంపవర్ దెమ్ టు అకంప్లిష్ ద టాస్క్. ఖచ్చితంగా అక్కడ ఒక పని ఉంది, కానీ నీకు ఇంపార్టెంట్, నీకు అర్జెంట్ కాదు. సో నువ్వు కొంతమందిని పట్టుకో, కొంతమందిని తీసుకొని, నువ్వు నమ్మదగిన, నువ్వు నమ్మే వాళ్ళని, నీకు మరి ఎఫిషియెంట్ గా పని చేస్తారు అనే వాళ్ళని తీసుకో. అందుకని కొంతమందిని గ్రూపింగ్ చేసి ఆ గ్రూపింగ్ లో నీకు నమ్మకమైన వాళ్ళని నియమించు అని చెప్తాడు. దిస్ ఇస్ ద డెలిగేషన్. మనకి వర్క్ పెరుగుతా ఉన్నప్పుడు, మన వర్క్ ప్లేస్ లో గానీ లేకపోతే మన చర్చ్ లో గానీ వర్క్ పెరుగుతా ఉన్నప్పుడు, నమ్మకమైన వాళ్ళని, సమర్థుల్ని చూసి వాళ్ళని ఎంచుకొని వారికి పనిని అప్పగించడం అనేది ఇట్స్ బిబ్లికల్. అది మరి దేవుని వాక్యానుసారమైంది. అయితే ఈ డెలిగేషన్ అనేది మనం నేర్చుకోవాలి. మరి ఇంకా చూసినట్లయితే మనకి మరి దేవుడు ఈ పారబుల్ ఆఫ్ టాలెంట్స్ లో కూడా ఈ డెలిగేటెడ్ సర్టన్ వర్క్ మత్తయి సువార్తలో. అంతేకాకుండా చిట్ట చివరగా మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోతా గ్రేట్ కమిషన్, ఇట్స్ అ డెలిగేషన్ టు ద డిసైపుల్స్. గ్రేట్ కమిషన్ అనేది కూడా ఒక యాక్ట్ ఆఫ్ డెలిగేషన్. ఇక్కడ చూసినట్లయితే ఆయన 33.5 సంవత్సరాలే బ్రతికేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకు ఒక గురు ఉంది, ఆయన తండ్రి పంపితే వచ్చారు, ఆ గురిని నెరవేర్చుకుని వెళ్ళిపోవడం అనేదే ఆయన విషయం. సో 33.5 ఇయర్స్ కి ఆయన వెళ్ళిపోయారు, ఆయన గురి వద్దకు చేరేసుకున్నారు. నేను 100 సంవత్సరాల బతికి అంతా చేయొచ్చు కదా, ఇక్కడే 100వ సంవత్సరంలో సిలువ ఎక్కొచ్చు కదా అని ఏమీ అనుకోలే. సో హీ డెలిగేటెడ్ ద రిమైనింగ్ థింగ్స్. ఆయన వెళ్ళిపోతా మిగలబడింది ఏదైతే మిగిలిందో వర్క్, ఆయన ఏదైతే ఇంకా చేయలేదో దాన్ని శిష్యులకి అప్పగించి వెళ్ళారు, డెలిగేట్ చేసి వెళ్ళారు. ఆయన అప్పగించి వెళ్ళారు ఆ పనిని. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. మన పని ఎప్పుడైతే మరి ముగించబడుతుందో, దాన్ని ఎరిగిన వారమై మన పనిని వేరే వాళ్ళకి మనం డెలిగేట్ చేయాలి. అంటే మనం చనిపోతామని అర్థం కాదు, కానీ నేను చెప్పేది మన సామర్థ్యాన్ని మించినటువంటి పని చేయడం వల్ల మరి నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు. రాదర్ దాన్ మన ముందున్నటువంటి పనిని కొంతమంది సమర్థులైన వారికి అప్పగించడం వల్ల మరి సంఘానికైనా, ఆర్గనైజేషన్స్ కైనా, వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా చాలా మేలు జరుగుతుంది. ఇళ్లలో కూడా లేడీస్ అన్ని పనులు వాళ్ళే చేయాలనుకుంటారు. పిల్లల్ని పిలిచి చెప్పరు, హస్బెండ్స్ని పిలిచి చెప్పరు. మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు. ఈ లాక్డౌన్లో ఇంకా ఎక్కువైపోయి ఉంటాయి ఆడవాళ్ళ పనులు. డెలిగేట్ చేయడం అనేది ముఖ్యంగా స్త్రీలు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ముందు పొద్దున్నే ఇంట్లో ఎవరు ముందు లేచేది అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మరలా బెడ్కి వెళ్లే వరకు కూడా చేస్తూనే ఉంటారు. సో దీన్ని డెలిగేట్ చేయడం నేర్చుకోవాలి. మనం పనుల్ని డెలిగేట్ చేయడం వలన మన ఫ్రీ టైం మనకి ఫ్రీజ్ అయిపోకుండా ఉంటుంది. ఆ టైం మనం దేవునితో స్పెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని డెలిగేషన్ ఇస్ ఏ మేజర్ ఆస్పెక్ట్ వైల్ వీఆర్ మేనేజింగ్ ద టైం. 5వ చూసినట్లయితే సెట్ ద డెడ్ లైన్స్. ఇక్కడ మొత్తం పీపీటీ కనపడట్లేదు, కానీ నేను త్వరగా ముగిస్తాను. సెట్ ద డెడ్ లైన్స్. డెడ్ లైన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గురిని మనం ఏర్పరచుకున్నప్పుడు దాని ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నప్పుడు ఆ ప్లాన్ ఎన్ని సంవత్సరాలైనా కొనసాగడం కాదు, ఎక్కడో ఒక చోట అయిపోవాలి. సో దాన్ని డెడ్ లైన్ అంటారు. అంటే నేను ఫలానా రోజుకి దీన్ని నేను పూర్తి చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక, దాన్ని డెడ్ లైన్ అంటాను అన్నమాట. అంటే వెర్బలైజింగ్ ద స్పెసిఫిక్ కమిట్మెంట్. మనం ఏ పని అయితే తీసుకున్నామో దాన్ని మరి క్రియారూపకంగా మరి చేసి చూపించడం, అది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ లో. లేకపోతే మనకి ఎంకరేజ్మెంట్ దొరకదు. అక్కడ చూసినట్లయితే నేను నెహెమ్యా 2:6 చెప్పాను. నెహెమ్యా 2:6 లో మనం చూసినట్లయితే నెహెమ్యా తన యొక్క మరి
ఆ యొక్క యెరూషలేముని కట్టడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ రాజు అడుగుతాడు అర్తహాషస్త, నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళీ వెనక్కి, నువ్వు వెళ్తున్నావు కదా ఎన్ని రోజులు పని చేస్తావు ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇన్ని రోజులు అని చెప్తాడు. అక్కడ ఎన్ని రోజులు అక్కడ రాయబడలేదు కానీ ఆయన ఇన్ని దినములు అని చెప్పిన తర్వాత నన్ను పోనిచ్చును అని రాస్తాడు. అయితే ఇన్ని దినములు అని చెప్తాడు అంటే హీ సెట్ ఎ డెడ్ లైన్ టు రీబిల్డ్ ద ఎదర్ వాల్స్ ఆఫ్ ద జెరూసలేం. అంటే మరి పూర్తి చేయడానికి ఆయన మరి దానికి సంసిద్ధం అయ్యాడు. అక్కడ చూసినట్లయితే వేరే దగ్గర నేను చదివాను 52 దినములు అని చెప్తాడంట. అయితే ఈ డెడ్ లైన్స్ మనం కలిగి ఉండటం వలన మనని మోటివేట్ చేస్తుంది. మన పని అక్కడికి అవ్వాలి, రేపు ఆదివారానికి పని అవ్వాలి అనేది మనం పెట్టుకున్నట్లు అయితే దానికి తగినంతగా మోటివేషన్ మనకి వస్తుంది. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మోటివేషన్ వస్తుంది. నెహమ్యా కూడా అంతే, ఒక డెడ్ లైన్ పెట్టుకొని వెళ్ళాడు అక్కడ పనిచేయడానికి. తను మోటివేట్ అయ్యాడు, తనతో పాటు కూడగట్టుకున్నటువంటి మనుషులను కూడా ఆ డెడ్ లైన్ అనేది మోటివేట్ చేసింది. ఆ మోటివేషన్తోనే వాళ్ళు వర్క్ చేసినట్లు చూస్తాం అక్కడ చూసినట్లయితే. సో డెడ్ లైన్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం టైం మేనేజ్ చేయడంలో. అంతేగాని మనం ఒక గురి కలిగి ఉన్నాము, ఒక ప్లాన్ కలిగి ఉన్నాము, ఒక ప్రయారిటీలు కలిగి ఉన్నాము, చేసుకుంటూ పోతున్నాము అంటే కాదు. మనం ఒక అకాంప్లిష్మెంట్కి రావాలి, మన పనిని మన గురిని మనం సాధించాలన్నమాట. ఆ గురిని చేరుకోవాలి, మనం చేరుకోవాలి అంటే ఒక డెడ్ లైన్తో మనం పనిచేయాలి. అప్పుడే ఆ సమయం వృధా కాకుండా, లేకపోతే సమయ పాలన అనేది మరి జరుగుతుంది. కాబట్టి సెట్ డెడ్ లైన్ ఫర్ ఎనీ గోల్ యూ హ్యావ్ సెట్. ఏ యొక్క గురిని పెట్టుకున్నా సరే ఈ గురి యొక్క పని ఎంత ఉంటుంది, ఈ గురిని చేరుకోవడానికి ఎంత పని చేయాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుని ఎంత టైంలో నేను దీన్ని చేయాలి అనే దాన్ని మనం టైం సెట్ చేసుకోవాలి, డెడ్ లైన్ సెట్ చేసుకుని పని చేసినట్లయితే కనుక నెహమ్యా లాగా మనం సక్సెస్ఫుల్ గా ఉండగలం. చాలా సార్లు మనం పని చేసుకుంటా ఉంటే టింగ్ 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 మనం మోగుతా ఉంటాయి. మీ మెయిల్ వచ్చినట్లు మీకు నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ లో వస్తా ఉంటే మెసేజ్లు వస్తూ ఉంటాయి, టెక్స్టింగ్ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, ఏదో ఒక సిగ్నల్ వస్తూ ఉంటుంది, మనం డిస్ట్రాక్ట్ అవుతుంటాం. సో నువ్వు సెట్ చేసుకో, నీ ఫేస్బుక్ మెసేజ్లు చూడటానికి, నీ మెయిల్ మెసేజ్లు చూడటానికి, నీ వాట్సాప్ చూసి ఆన్సర్ చేయడానికి ఒక టైం సెట్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఒక మేజర్ వర్క్ లో ఉన్నావో అవన్నీ నీకు డిస్ట్రాక్షన్లు అవ్వకూడదు. నీ పక్కన సీట్లో కూర్చున్నాడు వచ్చి ఏదో గ్యాస్ చెప్తాడు, అది నీకు డిస్ట్రాక్షన్ అవ్వకూడదు. ఆ డిస్ట్రాక్షన్లు అన్నిటినీ సెట్ అసైడ్, నువ్వు నీ మెయిల్స్ ని చెక్ చేసుకోవాలి, అవన్నీ ఇంపార్టెంటే కాదంటలేదు. సో పొద్దున్నే నువ్వు మెయిల్స్ ని చూసుకొని ఆన్సర్ చెయ్యి, లేకపోతే సాయంత్రం మెయిల్ చూసుకుని ఆన్సర్ చెయ్యి. ఆ నోటిఫికేషన్స్ పెద్దాక నీకు వస్తా ఉంటే వేగంగా వేగంగా నువ్వు ఎంత నీ నువ్వు చేస్తున్నటువంటి మేజర్ వర్క్ లోంచి నీ మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అందుకని ఆ వాటిని బ్లాక్ చేసుకోండి. మీ యొక్క సోషల్ మీడియా నుంచి వచ్చే నోటిఫికేషన్లు కావచ్చు, నీ పక్కన సహోదరుడు అయినటువంటి కలీగ్ నుంచి వచ్చేవి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, నీకు వచ్చే డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ బ్లాక్ చేసుకోండి. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ గా పనిచేయగలుగుతావు. తర్వాత లాస్ట్ గా ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ని కోల్పోవద్దు. కీప్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. సో నువ్వు మోటివేట్ చేయబట్టడానికి, లేకపోతే నువ్వు ఇన్స్పైర్ అవడానికి కొన్ని మోడల్స్ ని పెట్టుకో. మేబీ అది ఫిజికల్ మోడల్ అవ్వచ్చు. అందుకనే ఎక్కువగా మన ప్రభు గారు మనకి ఎంతో మరి మాదిరికరమైనటువంటి మరి టైం మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తి, ఆయనతో మరి మోటివేట్ అవ్వచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా పెట్టుకో. మోటివేషన్ గా ఎప్పుడు కూడా మోటివేషన్ గానీ ఇన్స్పిరేషన్ గానీ లూజ్ అవ్వకూడదు. మనం లూజ్ అవ్వకుండా మరి ఆ గురి వైపునికి పరిగెత్తాలి అని అంటే గనక దేవుని పిలుపు అనే మోటివేషన్ మరి పౌల్ ఆ రంగానే మనకు కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ రెండింటిని పట్టుకొని మనం ముందుకి పరిగెత్తగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. గెట్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫ్రమ్ సంబడి, ఆర్ ఎల్స్ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే నేను అనేది రెండు రకాలుగా, ఒకటి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారే మనకి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్, అంతేకాకుండా సెకండరీగా మనకి మన తోటి మనతో పాటు కనిపించేటువంటి పెద్దవాళ్ళు, లేకపోతే కొంతమంది వ్యక్తులు, కొంతమంది అచీవ్ అయినటువంటి మరి స్టూడెంట్స్, యంగ్స్టర్స్,
ఇట్లాంటి వాళ్ళు మనం కనిపిస్తూ ఉంటారు మన మన యొక్క సమాజంలో, మనం నివసించే సమాజంలో. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కంక్లూజన్స్ రా లేవు ఇక్కడ. అయితే అంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, మరి ఈ టైం మేనేజ్మెంట్, మనం టైం మేనేజ్మెంట్ తో ముందుకు వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి 6-7 పాయింట్లు నేను వివరించగలిగాను. వాటిని ఫాలో అవుతా ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మరి మన యొక్క టార్గెట్స్ ని మనం రీచ్ అవుతాం. మనం ఒక అకంప్లిష్మెంట్ లేకపోతే ఒక అచీవ్మెంట్ ని కలిగి ఉంటాం. దానివల్ల మనకి మరి సాటిస్ఫాక్షను, ఎంకరేజ్మెంట్, అంతేకాకుండా దేవునికి మహిమ కలుగుతుంది మన జీవితం ద్వారా. మరి సంఘంలో, కుటుంబంలో, సమాజంలో సంతోషాన్ని కలిగించే వారంగా మనం ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడు కూడా నీ ఎనర్జీస్ లూజ్ అవ్వు. ఎప్పుడైతే నువ్వు హై ఎనర్జీలో ఉన్నావో అప్పుడు నువ్వు నీ గోల్స్ ని సెట్ చేసుకున్న గోల్స్ ని, నీ ప్లాన్ ని నీ హై ఎనర్జీ టైంలో చేసుకో. చేసుకున్నప్పుడు ఫుల్ ఎనర్జీతో నువ్వు గనక వర్క్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తే నీకు బోల్డ్ అంత టైం ఇంకా దొరుకుతుంది. దాంట్లో నువ్వు ఇంకా ఎక్కువగా మరి ఇంకా ఇంకా మరికొన్ని మైనర్ గోల్స్ ని చేయగలగడానికి, ఎక్స్ట్రా గోల్స్ చేయగలగడానికి నీకు అవకాశం ఉంటుంది. అది అది నేర్చుకొని మనం ముందుకు సాగాలని. మరి మన జీవితంలో ప్రతి దినాన్ని ప్లాన్ చేసుకొని, ప్రతి వారాన్ని ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ని మరి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొని వెళ్తూ మరి మంచిగా మరి చక్కటి గురిని మనం మరి రీచ్ అవ్వాలని ఆశిస్తూ మరి మీ అందరి వరకు ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రేయర్ చేయండి అక్క, మీరే చేయండి.